హాయ్ అండి, మాది కాకినాడ. నా పేరు శ్యామల. ఈ మధ్య ఎక్కడ చూసినా అసలు మన చిట్టుబాబు హడావిడేనండి. ఎక్కడ చూడు అయ్యే పాటలు, ఎక్కడ చూడు అయ్యే బొమ్మలు, ఎటు చూసినా చిట్టుబాబు చిట్టుబాబు చిట్టుబాబు. అసలు మన ఊరు గురించి ఇంత బాగా చూపించిన చిట్టుబాబుని కలిసి అసలు ఈ సంగతి ఏంటో తెలుసుకుందామని నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చానండి. మొత్తానికి కష్టపడి చిట్టుబాబుని పట్టుకున్నాను. మరి చిట్టుబాబు రంగస్థలం గురించి మనకి ఏం చెప్తారో ఆయన్ని అడిగేద్దామా? హలో అండి. హలో అండి. బాగున్నారా? మీ ఆశ చాలా బాగుంది. చిట్టిబాబు గారు, అసలు మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు నిజంగా. అంటే మా ఊర్లో ఎంత మంది అభిమానులు తెలుసా అండి మీకు? అసలు ఈ సినిమాలో ఈ బొమ్మ ఇలా మీరు కనపడగానే అసలు ఏలలు, గోలలు, చప్పట్లు. అంటే మాది కొంచెం నాల్ టికెట్ బ్యాచ్లేండి. సో మొత్తం మామూలు అభిమానం కాదండి. ఒకసారి మా వాళ్ళందరికీ కాకినాడ నుంచి కాజాల్ ఏం తీసుకోవాలి? ఏమండి కాకినాడ నుంచి కాజాల్ ఏంటి? కాజాల్ అంటే నేను వస్తాను కదండి మీకోసం. ఏంటండి మీరు ఇప్పుడు మనం అండి, నేను మిమ్మల్ని చిట్టిబాబు అనే పిలుస్తానండి. ఏం పర్లేదు కదా. మరి చిట్టిబాబు గారు, ఇప్పుడంటే ఈ బొమ్మ కోసం మీరు మట్లో దిగి లుంగి వేసుకుని పైప్ కట్టుకుని అలా చేశారు. మామూలుగా ఏదో అంటా ఉంటారు కదా, ఎండి స్పూన్తో పుట్టారు, బంగారం స్పూన్తో పుట్టారు. మరి మీరు కూడా చిరంజీవి గారి కొడుకు అయ్యుండి అయ్యో స్పూన్తో పుట్టే ఉంటారు కదా. మరి మరి అలాంటిది మీకు ఈ మట్లో దిగడాలు ఇవన్నీ చేయడం కష్టం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా చాలా కొత్తగా అనిపించింది, సరదాగా ఉంటుంది అనిపించింది, ఛాలెంజింగ్గా ఉంటుంది అనిపించింది. ఇవన్నీ చూస్తే ఏదో కొత్త క్యారెక్టర్ ఏదో వచ్చేటట్టు అని అనిపించి దూకేసా. అంతే దూకేశారు? గోదాట్లో దూకేశారు. గోదాట్లో దూకేశారు. ఎలా అనిపించింది ఈత కొట్టడం మా గోదాట్లో? చాలా బాగుంది. ఏదో మంచినీళ్ళు నీళ్ళు ఈత కొట్టినట్టు అనిపించింది. నీళ్ళు అంత ప్యూర్గా, స్వీట్గా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా దిగారా అండి గోదాట్లో? ఎప్పుడో చిన్నప్పుడు బహుశా 10 సంవత్సరాలు ఉంటే నాకు పూడిపల్లికి వెళ్ళాం నాన్నగారి ఆపద్ బాంధవుడు షూటింగ్కి. దాని తర్వాత ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే వెళ్ళాను. అది కూడా వన్ వీక్ 2 డేస్ ఉన్నది అంతే. ఓకే. అంటే ఈ సినిమా 80లో 85లో అనేది చెప్తా ఉన్నారు. నాకు తెలిసి మీరు కూడా అప్పుడు చిన్నప్పుడు మీకు పెద్ద తెలిసే ఉండదు ఈ యొక్క వ్యవహారం ఇదంతా. మీకు కూడా కొత్త అయితే ఈ సినిమా ద్వారా నేను దీని అన్నిటికీ పరిచయం అయ్యాను. ఆ యాసకి, ఆ భాషకి, అక్కడ తిండికి, వాళ్ళు వేసుకునే బట్టలకి, అన్నిటికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. అరే ఇంత తొందరగా సినిమా అయిపోయిందా అని కూడా అనిపిస్తుంది. అలా ఆగి ఉండిపోవడం అనిపిస్తుంది ఆ బట్టల్లో. అంటే ఇంత పెద్ద హీరో రామ్ చరణ్ అంటే మరి రామ్ చరణ్ చిట్టిబాబుగా సంవత్సరం ఉండిపోయాడు, మిగతా సినిమాలు పరిస్థితి ఏంటి, ఎలాగా అభిమానులు ఏమంటారు, అదేం అనిపించలేదా మీకు? ఏమంటాం అంటే ఇంకా సుక్కుతో మీరు మొదలు పెడితే అలాగే ఉండిపోవాలి. అంతేనా? అంతే. కొంతమంది డైరెక్టర్స్ కి ఆ పేషెన్స్, ఆ టైం కావాలి మీ దగ్గర నుంచి. తొందర తొందరగా తీసే తత్వం కాదు ఆయనది. ఆయన చాలా జాగ్రత్తగా బాగా చెక్కుంటూ అంటే రేపు పొద్దున అది రిలీజ్ అయినప్పుడు ఆయన్ని ఎవరు ఏళ్ళెట్టి ఏమనకూడదు. ఇంకా అంత నీట్గా, అంత రియల్గా, న్యాచురల్గా ఉంటుంది. మళ్ళీ పర్ఫెక్షనిస్ట్ బట్ విలేజ్లో ఉన్న ప్రొఫెషనిస్ట్. కానీ సిట్టిబాబు దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం భయపడ్డానండి. ఏమో కనపడేలా మాట్లాడాలేమో అని. పర్లేదు, బాగా వినపడుతుంది సిట్టిబాబుకి, బాగా సమాధానాలు చెప్తున్నారు. మరి మరి గడ్డం తీగానే ఇన్పించడం మొదలైంది. ఎన్ని సంవత్సరాలు పెంచారండి గడ్డం అది? 12 మంత్స్ పెంచారు. 12 మంత్స్ సంవత్సరం దగ్గర దగ్గర క్లోజ్ టు 1 ఇయర్ ఫుల్ పని. ధృవ అయిపోయే దగ్గర నుంచి. మరి మా రామలక్ష్మి గురించి ఏం చెప్తారు? రామలక్ష్మి ఇస్ ఒక డేంజరస్ క్యాండిడేట్. ఆవిడ నటన ద బెస్ట్ ఉంటారు. ఆన్ సెట్స్ అందరినీ ఏడిపిస్తారు. ఆవిడ వెరీ లైవ్లీ పర్సన్. నేను చాలా నేర్చుకున్నాను అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ చూసి. నాకు అమ్మ సమంతన ఎంత బాగా చేస్తుంది, రామలక్ష్మి ఇలాగ అంటుంటే చిట్టుబాబు ఇంకా బాగా చేయాలి అదొక ఉత్సాహం వచ్చేది. చాలా చాలా ఎంకరేజింగ్ ఉండేది అమ్మాయితో చేయడం. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి, మీ కట్టుబొట్టు ఎంత అందంగా ఉందో మా రామలక్ష్మిది కూడా అంతే అందంగా, అంతే పద్ధతిగా లంగావణీలు వేసుకుని, జల్లు వేసుకుని, పూలు పెట్టుకుని. ఇవాళ రేపు అమ్మాయిని పూలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారండి? నేను పెట్టుకున్నాను కదా. అసలు మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చూడండి, అందరు అమ్మాయిలు మళ్ళీ లంగావణీలకు వస్తారు, మళ్ళీ మట్టి గాజులు వేసుకుంటారు, మళ్ళీ పూలు పెట్టుకుంటారు. నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నాకు తెలుసు లుంగీలో ఉన్న కంఫర్ట్, ఆ స్వేచ్ఛ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఇంట్లో చాలా మంది తెలియదేమో బట్ ఈవినింగ్స్ అయితే లుంగీల్లోనే ఉంటాను. వైట్ లుంగీస్ వేసుకుంటాను. అండ్ మీ చొక్కాలకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయిందండి. మా కాకినాడలో సంత బజార్ అని ఉంటది, అసలు ఎంత బాగా దొరుకుతాయో బట్టలన్నీ. ఇలాంటి బట్టలు అయితే ఇంకా బాగా దొరుకుతాయి.
నిజంగానండి, గళ్ళలుంగీలు, పోల్పోల్ చొక్కాలు, తువ్వాళ్ళు అన్ని అక్కడ చాలా చవక చాలా బాగా. రన్నింగ్ కొత్త కొత్త బట్టలు సుకుమారు టీ డికాషన్ లో రెండు రోజులు ముంచి పెట్టేవాడు. అంటే ఒక 10 సంవత్సరాలు పాత పడిపోయిన బట్టలు అండి. ఇంకా సుకుమార్ ఇంక ఏం వేసుకుని, నేను ఇచ్చేదే లుంగి ఒక టవల్, దాన్ని కూడా నువ్వు ఒక 10 సంవత్సరాలు ఆడైపోతే ఎలా ఉంటావు? ఏంటి సుకుమార్ అంటే ఇదే మరి, ఇదే మా సినిమా, ఇదే మా కొత్తతనం మా సినిమాలో అన్ని అంటాడు. అది టీ వాసన వచ్చేది, అది ఎంత ఏడు పెట్టినా 2 రోజుల తర్వాత టీ వాసనే వచ్చేది. సో ఏది లుంగి అన్ని ఏంటి, కొంత తడిసింది ఏంటి అంటే సార్ ఆ టీ కారలేదు సార్ అనేవాడు. ఇదే ఈ సినిమా, ఈ సినిమా యుఎస్పీఏ ఇది. కానీ మా సుకుమార్ గారు అండి కాకినాడ ఆదిత్య కాలేజ్ లో మ్యాచ్లు ఇచ్చారు. ఆదిత్య కాలేజ్ లో అప్పుడు మా బ్యాచ్ వెళ్ళేసరికి ఆయన సినిమాలకు వచ్చేసి మంచిది కొంచెం అవునా, లేకపోతే ఆ టార్చర్ మీరు భరించలేదు. ఆయన బాగా మ్యాచ్ సెలెక్షన్ లాగా అప్పుడే పేరు పిల్లల్ని బాగా పిండుతారని చెప్పి, అయితే ఇప్పుడు హీరోల్ని కూడా అలానే పిండుతున్నారు. ఆ టార్చర్ నాకు చాలా నచ్చేసింది, అది భయం వేస్తుంది నాకు. సుకు ఇస్ వన్ ఆఫ్ మై డియరెస్ట్ డైరెక్టర్స్, ఎంతమంది ఉన్నారు బట్ సుకు ఇస్ వెరీ డియర్ టు మీ. నాకు ఆయన టార్చర్లో నాకు నచ్చడం అంటే అక్కడ వింతగా ఉంది. బహుశా అది ఒక ఆర్య క్యారెక్టర్, కొంచెం అటు సడన్ అటు వెళ్తాడు, కొంచెం ఇటు వెళ్తారు. ఈజ్ ఆర్య ప్యూర్లీ ఎవరంటే అది ఆయనే. అదే అంటాను సుక్కు నువ్వు చాలా డేంజర్, నీతో మాట్లాడు కష్టం. మరి ఈ ఆంజనేయ బొమ్మ ఏంటంటే మీ కుటుంబం కుటుంబానికి వెనకాల శ్రీరామ రక్షలాగా ఉంటాడు ఆయన. ఇప్పుడు 2 సినిమాలు నా మెడలో ఉంటారు ఆయన. అవును, నా పేరే ఆంజనేయ స్వామి, రామ్ చరణ్ తేజ్. సో చిన్నప్పటి నుంచి మాకు ఇంకో దేవుడు లేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దండం పెట్టుకుని ఆయన్నే దండం పెట్టుకుంటా. అంజనా ప్రొడక్షన్స్, కొండల ప్రొడక్షన్స్, కొండల ప్రొడక్షన్స్ ఆయన. అదే బ్యానర్ లో తీయకుండా ఎందుకంటే మైత్రి వాళ్ళకి ఇచ్చారు ఈ సినిమా, వాళ్ళు తీసుకొచ్చారు. ఇది సుకుమార్ వాళ్ళ కమిట్మెంట్ అండ్ నేను రచ్చ టైం నుంచే మైత్రి ప్రొడక్షన్ తో చేద్దాం అని అప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం. బహుశా ఫస్ట్ ఫిల్మ్ నాతో అయ్యి ఉండేది ఆ టైంలో చేస్తుంటే మైత్రి వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్, బట్ అది సుకుమార్ గారి ద్వారా వాళ్ళు నాతో కలిసారు మళ్ళీ అండ్ వాళ్ళు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మరి చిట్టిబాబు ఈ సినిమాలో బోర్లు అద్దెకిస్తా ఉంటాడు, పొలం తడిపి బోర్ వేస్తాను, నీళ్లు గోదావరి నుంచి పైకి బోర్ వేసి వాళ్ళ పొలానికి సైడ్కి నీళ్ళు వేస్తాను. సో అంటే ఇది వరకు అలా అద్దెలకి ఇచ్చేవారా అండి బోర్లు? అంటే ఊర్లో ఎవరో కొంచెం డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏదైనా కొని సాయం చేయడానికి మేము వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకుంటారు. ఇప్పుడు అంటే ప్రతి పొలంలోనూ మనకి బోర్ ఉంటుంది, పంప్ ఉంటుంది, ఫార్మర్స్ కొంచెం రిచ్ అయిపోయారు. అప్పుడైతే అలా ఉండేది అనమాట. సో ఆ పని చేస్తాడు చిట్టిబాబు. అబ్సల్యూట్లీ, కుల గోత్రాలు ఉండవు, ఏముండవు, పొలానికి నీళ్ళెట్టేది అంతే. మరి మరి రామలక్ష్మితో మొదటిసారి, సుకుమార్తో మొదటిసారి, మైత్రి మూవీ మేకర్స్తో మొదటిసారి, ఇంత కొత్తగా వస్తున్నప్పుడు జనాలు సినిమా చూస్తేనేమో ఎప్పుడో కాలం సినిమా అన్నారు, మీరేమో మంచి ఫామ్లో మంచిగా అన్ని ఇట్ల మీద ఇట్లు ఇచ్చేస్తున్నారు సినిమాలు, మరి అలాంటి ఒక సమయంలో ఈ సినిమా ఎలా వెళ్తుంది జనాలకి అనేటువంటి ఆలోచన మీకు ఏం రాలేదా, భయపడలేదా? ఏమో అండి, ఐ థింక్ ఎక్కడ ఒక మార్పు రావాలి, బట్ అలాగే కమర్షియల్కి దూరంగా ఉండకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ మొదలైనప్పుడు హిందీలో అవి ఇవి దొంగలు అనే సినిమా చూస్తున్నాం, ఆయన మా పొట్ట వేసుకుని మళ్ళీ పొట్ట తగ్గించి ఒక ఫాదర్ క్యారెక్టర్ 3-4 పిల్లలకి అండ్ స్టిల్ హిజ్ క్రిటిక్స్ ఆర్ లవింగ్ ఇట్. కలెక్షన్ మీద కలెక్షన్, బాహుబలి కొంచెం తక్కువ కానీ అది కూడా ఆల్మోస్ట్ కలెక్ట్ చేసింది. సో వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు అక్కడ కూడా వచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ మనం కూడా ఏదైనా పుష్ చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇది క్యారెక్టరైజేషన్ ఎక్స్పెరిమెంటే, వెనుకడి ప్రాబ్లం ఉండడం. బట్ సుకుమార్ తీసిన విధానం పక్కా కమర్షియల్ మెటీరియల్లో క్రిటిక్స్ అండ్ కమర్షియల్ ఆడియన్స్, మన ఫ్యాన్స్ కానీ మా ఆడియన్స్ కానీ అందరు ఎంజాయ్ చేసే ఒక బ్యూటిఫుల్ నీట్ ఫిల్మ్ అండ్ ఫ్యామిలీ వెళ్ళేసి మళ్ళీ ఫస్ట్ టైం ఐ థింక్ ఇద్దరు బ్లెండ్ 2 బ్లెండ్స్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యేసి మాది. లేదులేండి, చూస్తే తెలుస్తుంది ఆడవాళ్ళు. చూడండి మొదట ఆట ఖచ్చితంగా ఆడవాళ్ళు వెళ్తారు, అయ్యో ఖచ్చితంగా వెళ్తారు. అంటే మీ మీ అమ్మాయిలు అయ్యి సరేలేండి, వాళ్ళతో పాటు ఖచ్చితంగా ఆడవాళ్ళు వెళ్తారు. ఎందుకంటే అంటే చిట్టిబాబు అంటే బాగా మా ఇంటోడు, మా ఇంటి పక్కనోడు, మా ఊరోడు అన్నట్టు అనిపిస్తుంది మాకైతే. అంత అంత బాగున్నారు. దానికన్నా అదృష్టం లేదు, దానికన్నా ఇంకెక్కువ అడగలేదు ఈ సినిమా నుంచి. మరి మరి మా గాజులు ఇప్పుడు కొని పెడతారండి? కరెక్టే, రామలక్ష్మి దేవి ఉన్నాయి, అది రామలక్ష్మి దేవిని తీసుకొస్తాను.
సంత అయిపోయింది, సంత మూస్తారు, సంత మూస్తారు, సంత మూస్తారు, కొత్త నెక్స్ట్ సంత నెక్స్ట్ మంత్ వస్తుంది. సరే ఎక్కడ అక్కడ అడిగితే గాజులు ఎత్తుకొని పెట్టండి. మరి మీకోసం అంత దూరం నుంచి వచ్చాం కదండి, మరి 30th ఓపెన్ చేస్తారు థియేటర్స్ లో, ఆ సంతలో కొనుక్కుంటారు. మరి ఈ సినిమా పాటలు బాబు, ఏం పాటలు అండి బాబు, ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి, రంగమ్మ మంగమ్మ, రంగస్థలము, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాల్లో అన్ని పాటలకి ఎన్ని ఎంత మంది ఇష్టపడ్డారు, ఎంత మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అసలు దేవి ఎప్పుడు ఒక మాట అనేవాడండి, నాకు కూడా ఇళయరాజా లాంటి ఒక అవకాశం దొరకాలి. ఆయన ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ 80s కొట్టారు ఊరు బ్యాక్ డ్రాప్ లో, నాకు కూడా అలాంటిది కావాలనేది ఉండేది. సో అది దొరకగానే లపక్కన పెట్టేసి ఆయన లోపల ఉన్న ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కోరికలు అన్ని టక్ 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 అని ఇమ్మీడియట్ గా నాకు తెలిసి సుఖం అంటాం. నేను దేవితో పని చేసినప్పుడు ఇంత ఫాస్ట్గా దేవి నాకు ఏ ట్యూన్ ఇవ్వలేదు. ఒకరోజు, రెండు రోజులు, మూడో రోజుకి ట్యూన్ వచ్చి అది ఓకే చెప్పేసి ఏంటి ఇంకో ట్యూన్ కూడా మేము అడిగేవాళ్ళం కాదు. అంత ప్యూర్ సోల్ఫుల్ మ్యూజిక్ దేవి ఇచ్చాడు మాకు. ఐ థింక్ దేవి ఆ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, నా కెరియర్లో బెస్ట్ అంటాను ఆరెంజ్ తర్వాత. అండ్ అలాగే అన్ని కుదిరినాయి. మరి సినిమా కెమెరా ఎవరండి? రత్నవేల్ గారు చూపించారు. రత్నవేల్ గారు ఖైదీ నెంబర్ 150 తీశారు, రోబో తీశారు, ఫస్ట్ రోబో. ఇప్పుడు సైరా డైరీతో పనిచేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ కెమెరామెన్స్ ఇన్ ఆర్ ఇండియా. అవును, మీరు ఇలాగే ఉండాలి సినిమాలో అని ఎవరు ఊహించారు? అసలు ఎవరు అలా గీసుకున్నారు ఆ బొమ్మని? సుకుమారే అబ్సల్యూట్లీ మొత్తం ఆ టవల్ నుంచి. అమ్మో సినిమాలో ఒక 20 షర్ట్లు 4 లుంగీలే ఉంటాయి, ఫుల్ ఫిల్మ్ అదే బట్టలు రిపీట్ చేస్తూ వాడాను. అంటే డబ్బులు ఖర్చులే అంటే ఆ పని చేసేవాడికి 3-4 షర్ట్లు కన్నా ఎక్కువ ఉండవు, 3 లుంగీలు కన్నా ఎక్కువ ఉండవు. బట్ ఆ 3-4 లుంగీల కోసం మా అక్క డిజైన్ చేసింది. సుకుమార్ క్లోజ్ టు 4 సూట్ కేసులు కూడా ఇచ్చుంటాడు. 4 సూట్ కేసు బట్టల నుంచి 4 జతలు కొన్నాం, సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం. అంత ఫోకస్ చేసి ప్రతి షర్ట్, ప్రతి ఆ డిజైన్ ఆ టైంలో ఉందా లేదా కనుక్కుని, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి చాలా ఈజీగా ఉండేది ఆయనకి. సో మేము ఆల్మోస్ట్ 4 సూట్ కేసెస్ ఉండేవి. అంటే ఇలాంటి ఓవరాల్ మాస్ గెటప్లు అంటే మీ నాన్నగారు చిరంజీవి గారు వేశారు. ఒక ఎర్ర బనీను, చిల్లులు చిల్లులు బనీ వేసుకుని, ఒక లుంగి కట్టుకుని, ముఠా మేస్త్రి, అలాంటి సినిమాలు చూస్తే కొంచెం ఆ బనీలు చిరిగిపోయి ఉంటాయి, రెడ్డిది చిరిగిపోయి కావాలని చింపాడా సుక్కు అర్థం కాదు. రాత్రిపూట నేను బాగానే ఉంది కదా, పొద్దున్న వేసేసరికి చిరిగిపోయి ఉంటుంది. ఎవరు చింపారా ఇది, ఎలక్కొరికేసిందా, ఏమేమి సుక్కు ఇలాంటివన్నీ చేసేవాడు బాగా టీలో ముంచి చింపి. మరి మా యాసాలు నేర్చుకున్నారండి మీరు? సుక్కు ముగ్గురు మంచి రైటర్స్ ఉన్నారు, కాశి, బుచ్చి అండ్ శ్రీను. వాళ్ళు ముగ్గురు ఆ జిల్లా నుంచి వచ్చినట్టు ఉన్నారు. వాళ్ళే ఆల్మోస్ట్ సుకు రైట్ హ్యాండ్స్ అన్నమాట. సుకు చెప్పిందల్లా వాళ్ళే ఫేర్ చేసి రాశారు. సో వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రతి సీన్, ప్రతి షాట్ వాళ్ళు ఉండాలి. అండ్ ఆర్టిస్ట్ మహేష్ ఉన్నాడు, జబర్దస్త్ మహేష్. వాళ్ళందరూ ఇంకా అదే యాస, సో అది అలవాటు అయిపోయింది. వాళ్ళతో అదే మాట్లాడడం, వాళ్ళని కూడా అదే అలాగే మాట్లాడడం చెప్పడం చాలా బాగుంటుంది ఆ యాస. అంటే మీరు ఈ సినిమా షూటింగ్ టైంలో నేను మీది ఆ ఫేస్బుక్ పేజ్ అది కూడా చూసేదాన్ని అండి, మీరు బాగా పిల్లలతోటి అట్లా ఫోటోలు తీసుకుని అందులో పెట్టేవారు. భలే పిల్లకాయలు అసలు వదిలి పెట్టాలనిపించట్లేదు. చిల్డ్రన్స్ డే రోజు పెట్టారు, తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడో గోదావరి దగ్గర పడవలో వెళ్తూ ఒక వీడియో ఏదో పెట్టారు. సో నాకు అనిపించింది ఓ ఈయనకి బాగా నచ్చింది అనమాట, మొత్తానికి బాగా శుభ్రంగా హాయిగా చేసుకుంటున్నారు రంగస్థలం షూటింగ్. హాలిడే యూరోప్ ఎక్కడికి వెళ్తుంటుంది ఆ పాపి కొండలు అవి మీరు చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ మనం చూడం. ఆ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మునిగిపోతాయి అంటున్నారు. మరి సంతమే ఉపాసన నేను పని పెట్టుకుని పిలిచి మళ్ళీ మళ్ళీ చూడవు ఇది రండి అన్ని, ఏంటి సిగ్నల్స్ లేవంట, టవర్స్ లేవంట, నేను రాను అంటే లేదు రా. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 డేస్ ఉన్నారు అవి ఫోన్ లేకుండా, ఫోన్ లేకుండా ఏం లేకుండా చూసారు. చాలా మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ నేను చూసిన దాంట్లో అని ఆవిడ ఫెల్ట్. అంత ప్యూర్గా, అంత బ్యూటిఫుల్గా, వెదర్ కూడా మంచి వెదర్ అప్పుడు. మరి ఇన్ని మాటలు చెప్తున్నారు, మా యాసలో ఒక డైలాగ్ చెప్పచ్చు కదండి? 30th మొత్తం అదే చూస్తారు, ఇంకా ఆ యాసే చూస్తారు. 30th ఎలాగో చూస్తాం అండి. ఒక గాజులు అంటే అక్కడ కొనుక్కోమన్నారు, డైలాగ్ అడితే కూడా అక్కడ చూడండి అంటారు. ఇది ఎక్కడ ఏ డైలాగ్ కావాలి మీకు చెప్పండి, అదే ఆలోచిస్తున్నాను.
సుక్కు ఏది అలా ఉండదు కదా, ఎంత మార్చేస్తూ ఉంటారు, ఏది మాకు గుర్తుండదు. నాకు చెప్పింది ఇప్పుడు సుక్కు ఒక టేక్ లో ఓకే చేస్తాడు, మూడో టేక్ కి డైలాగ్ మారుతుంది. సో ఏ డైలాగ్ ఏ టేక్ లో ఏది వాడుకుంటాడో తెలియదు. నేను కూడా ఇప్పుడు సినిమా చూసే వరకు నాకు తెలియదు ఇప్పుడు ఏది వాడుకున్నాడని, ఏ టేక్ లు చేస్తే ఏ డైలాగ్ ఉండే. మళ్ళీ తప్పించుకుంటున్నా తెలుగు పిల్లోడే అమ్మా ఏమనుకున్నాను, కానీ చిట్టిబాబు మహాగట్టోడే. అందుకే రామలక్ష్మిని సైతం అల్లాడిచ్చాడు సినిమాలో. సుక్కు నన్ను కాపాడాడు. అంతే అంతేలేండి, అంటే మాటలు చెప్పేస్తున్నాడు ఈ మనిషి. పోనీ పాట, మీకు ఇష్టమైన పాట ఏంటి? నాకు ఇష్టమైంది ఎంత సక్కు కదా, ఎంత సుఖమే దాంతో రంగమ్మ. మంగమ్మ రంగమ్మ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అంట కదా సినిమాలో. అనసూయ ఒప్పుకోవడం ఒకటి చాలా మంచి క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవుతారు సినిమాలో. ఆవిడ టువర్డ్స్ ది ఎండ్ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అలాగే జగపతి గారు కానీ ప్రకాష్ రాజ్ గారు అందరూ సాలిడ్ పిల్లర్స్. అంటే ఒకప్పుడు చూసుకుంటే ప్రెసిడెంట్లు ఉండేవారు ఊళ్ళకి, వాళ్ళ చేసినట్టుగానే జరగాలి మొత్తం అంతా అలా ఉండేది. ఇప్పుడంటే అందరూ ఎవరి మాట ఎవరైనా అట్లేదులే, కానీ ఒకప్పుడు అలా ఉండేది. కానీ అలాంటి ఒక ప్రెసిడెంట్ కింద మళ్ళీ మీరు బతకడం ఈ సినిమాలో, సో అంటే ఆ ఒక అనుభవం మీకు ఖచ్చితంగా కొత్తగానే ఉండి ఉంటుంది. ప్రెసిడెంట్ కింద ప్లస్ ఒక నాకు ఎప్పుడు ఒక అన్నయ్య ఉంటే బాగుంటుంది అనిపించింది రియల్ లైఫ్ లో. సో అలాగా ఆది కూడా చాలా బాగా ఆ పాత్రలో చాలా బాగా చేశాడు కుమార్ బాబు క్యారెక్టర్ లో. ఇప్పుడు విలన్స్ అది ఇది చేశాడు, కానీ ఇది కొత్త టైం వెరీ పాజిటివ్ క్యారెక్టర్. నిన్నుకొరిలో చాలా బాగా చేశాడు అండ్ నిజంగా ఆ చిన్న చిన్న ఊర్లకి ప్రెసిడెంట్ వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ప్రెసిడెంట్ గారే అంటామంది, వాళ్ళ పేరు కూడా తెలియదు, అంత పవర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళ ఇల్లు దాటేటప్పుడు కూడా వాళ్ళు చెప్పులు తీసి దాటి వెళ్తారు. సో అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అంత కంట్రోల్ చేస్తారా ఒక వ్యక్తి ఇంతమందిని, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి అలాంటి ఒక క్యారెక్టర్ లో జగపతి బాబు గారు చాలా టెరిఫైయింగ్ గా ఉన్నారు, టెరిఫిక్ గా చేశారు, చాలా టెరిఫైయింగ్ గా కూడా ఉంటారు. చాలా సటిల్ యాక్టింగ్, కొత్త బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అయింది, చాలా బాగా చేశారు ఆయన. మరి ఆది అంటే నిజంగా చూడగానే మీ అన్న ఇలాగా అనిపించాడు మాకు కూడా, చక్కగా ఉన్నాడు, బుద్ధిమంతుల్లో కళ్ళజోడు పెట్టుకుని పక్క పాపడు తీసుకుని ఓల్డ్ గా కనిపిస్తామంటున్నారు అమాయకుల్లాగా అలా అనిపించాడు. మరి మాకు అతను మా సినిమాలో ఏం చేస్తా ఉంటాడు, ఏం చదువుకుంటాడు, ఏంటి అసలు అతని గురించి? ఊర్లో కొంచెం చదువుకున్న వ్యక్తి, బయట దేశంలో పనిచేసిన వ్యక్తి, ఒక దుబాయ్ లాంటి దేశంలో పనిచేసిన వ్యక్తి, నా పెద్ద అన్నయ్య. సో అతని పాత్ర ఎలా ఉంటుంది, హౌ ఈజ్ ఈ గోయిన్ టు విత్ స్టాండ్ అండ్ ఒక నేనేమో అన్నకు సపోర్ట్గా ఎప్పుడు అన్నయ్య ఉంటే అది అలా అని చెప్పి ఆడి ఏమంటే అది వినేవారి రకం కాదు. నా కోపం వస్తే మళ్ళీ నేను బండోడిని తిరిగి అన్నయ్య నానేస్తాను, మళ్ళీ అన్నయ్యని ప్రేమిస్తాను. ఇంకా అదే సుకు టైప్ క్యారెక్టర్, మహా నాటు క్యారెక్టర్ బాగా. వీళ్ళ నాన్నగారు లో క్లాస్ అంటే ఈయన మరీ లో క్లాస్ కంటే లో క్లాస్ వెళ్ళిపోయారు కదా. అబ్సల్యూట్లీ ఈ సినిమా డెఫినెట్ గా లో లో క్లాస్. అదే మాకు అర్థమైపోతుంది ఆ ట్రైలర్ ఏ చూస్తుంటే అలానే అనిపించింది. మరి 30వ తారీఖు గ్రాండ్ గా రిలీజ్ చేస్తాను అన్నారు అన్ని ఊర్లలోని, మరి ఆ అన్ని ఊర్లలో ఉండేటువంటి మీ అభిమానులకి వాళ్ళకి రంగస్థలం గురించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ థింక్ ఇంతగా ఏ క్యారెక్టర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించలేదు, ఇంత ఇష్టంగా నేను ఏ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు, అంటే ఒకటి ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఐ మీన్ definitely this is one of my best films, it will be my best films. Chal rojul ki na memories lo gurtundu pay character, so dan kosamena kachithanga ok sari elli chudandi. Mari malli meeto memo ma Ramlakshmi ni mimmalni kalisi malli eppudu chudochu memo? Absolutely, cinema release appointment meeru phone cheyandi, iddaro chestam tappakunda ma inter aval appudu Kakinada gajalu pedtanu meeru appudu na gajalu matram konni ivvali. Absolutely thirustha santaku teeskeltara? Absolutely, Ramlakshmi gajalu ganna manchi gajalu istha. అమ్మా రామలక్ష్మి గాజులు కానీ నా గాజులు బాగుంటాయండి, మీ అందరికి చూపిస్తాను మళ్ళీ నేను. మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యాక మన సినిమా చూడాలి, ఆ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఎలాగో మనల్ని అందరిని కలుస్తారు కదా వచ్చి, అంతే కదా మీరు పిల్లడమే అందరినీ కలుస్తారు, అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉంటానండి, థ్యాంక్ యూ సో మచ్.